లక్షల ఫుడ్ పాకెట్స్ ఎవ్రీడే సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున శ్రమ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరూ సహకరించారు, మనసుండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు, వారికి తగిన సహాయం చేశారు. 10 రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళా ఒక కంట్రోల్ తీసుకొచ్చాం. ఒక యుద్ధమే చేశాం, వరదల పైన ఒక యుద్ధం చేశాం. ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ గండులకు కారణమైన అవన్నీ పూడ్చాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ గండ్లు పడకుండా ఉండుంటే ఇంత కష్టం ఉండేది కాదు. హ్యాండిల్ చేయడం సులభం, నీళ్ళల్లో పోవాలి. నా జీవితంలో చాలా సంక్షోభాలు చూశాను, ఉదుహుదు చూశాను, సూపర్ సైక్లోన్ చూశాను, తిత్లీ చూశాను. అక్కడ జరిగింది, ఒకసారి విపత్తు వస్తుంది, ఆ విపత్తు వెళ్ళిపోతుంది, ఆ తర్వాత మనం రెస్టరేషన్ కానీ రిలీఫ్ కానీ ఫాస్ట్గా చేశాం. ఇక్కడ రిలీఫ్ చేయడానికి కూడా అవకాశం లేదు. 8 అడుగులు 10 అడుగులు 12 అడుగుల నీళ్లు, నీటి ప్రవాహం కూడా ఉధృతం. ఓసారి NDRF చేతులు తీశారు, మేము వెళ్తే కొట్టుకొని పోతాం కాబట్టి ఈ ఏరియాలో మేము పోవంటే మళ్ళీ అడుక్కొని ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేశాం. ఆ ప్రాంతాల్లో హెలికాప్టర్లు పంపించాం. హెలికాప్టర్లు కూడా మీరు చూస్తే మొదటి రోజున ఈ బ్రీచ్ ఎప్పుడైతే పడిందో, నీళ్ళైతే వచ్చినాయో, ఆ రోజు రాత్రి నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి కేంద్రంలో హెలికాప్టర్స్ పంపించమని, NDRFను పంపించమని, పవర్ బోట్స్ పంపించమని వారికి అప్పుడే చెప్పాను. దాంతో తెల్లవారే కొందికి ఎక్కడెక్కడో ఉండే బోట్ల్ని ఎయిర్లిఫ్ట్ చేశారు.